హాయ్ ఫ్రెండ్స్, మలయాళ నటుడు కుంచుకో బోబన్ గురించి మీ అందరికీ చాలా బాగా తెలుసు. ఎందుకంటే ఈ మధ్య నా మీద కేసు పెట్టుకో అనే సినిమా తీసి అద్భుతమైన విజయాన్ని సాధించాడు కుంచుకో బోబన్. అయితే ఇప్పుడు అరియిప్పు అనే సరికొత్త సినిమాతో ముందుకొచ్చాడు కుంచుకో బోబన్. దివ్యా ప్రభ హీరోయిన్గా నటించిన ఈ సినిమా మహేష్ నారాయణన్ డైరెక్షన్లో వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హరీష్, రేష్మి నోయిడాలోని నీలం రబ్బర్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటారు. ఆ ఫ్యాక్టరీలో మెడికల్ సర్జికల్ గ్లోవ్స్ తయారవుతూ ఉంటాయి. ఈ సర్జికల్ గ్లోవ్స్ తయారయ్యే ఫ్యాక్టరీలో గ్లోవ్స్ చెకింగ్ చేసే విభాగంలో రేష్మి పనిచేస్తూ ఉంటుంది. హరీష్ అదే ఫ్యాక్టరీలో లో ట్రాన్స్ఫర్ చెకింగ్ ఆఫీసర్గా చేస్తూ ఉంటాడు. అయితే అప్పుడే లాక్డౌన్ వస్తుంది, పనులు కూడా చాలా తక్కువ ఉంటాయి. ఈ టైంలోనే హరీష్ రేష్మిది ఒక అసభ్యకరమైన వీడియో లీక్ అవుతుంది. ఆ వీడియోలో ఉన్నది రేష్మి కాదని రేష్మి పక్కగా నమ్ముతుంది. హరీష్, రేష్మి ఇద్దరు వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. కాకపోతే పోలీసులే తిరిగి కంప్లైంట్లు వెనక్కి తీసుకోకపోతే మీ మీదే కేసు ఫైల్ చేస్తామని బెదిరిస్తారు. అయితే కొన్ని సంఘటనల తర్వాత హరీష్ కూడా అక్కడ ఉన్నది నిజంగా రేష్మి అని నమ్మే సందర్భం వస్తుంది. బి బ్లాక్లో వాష్రూమ్కి వెళ్ళిన రేష్మిని చూసి అక్కడికి ఆమె నిజంగానే వెళ్ళింది, ఈ పని కోసమే వెళ్ళిందని నమ్ముతాడు. రేష్మిని ఇంట్లోంచి గెంటేస్తాడు హరీష్. అయితే మళ్ళీ హరీష్ ఆ వీడియోను క్షుణ్ణంగా పరిశీలించి ఆ వీడియోలో ఉన్న చేతికున్న కడియం ఎవరిదో కనుక్కోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ కడియం ఎవరిది, ఆ వీడియోలో నిజంగా ఉన్నది రేష్మి ఏనా, చివరికి ఏం జరిగింది అన్నది మిగిలిన కథ. ఇంట్రెస్టింగ్గా సాగే ఈ అరియిప్పు కథ చాలా బాగుంటుంది, చాలా న్యాచురల్గా ఉంటుంది టేకింగ్. లాక్డౌన్ సమస్యల్ని తెర మీద బాగా చూపించాడు మహేష్ నారాయణన్. అంతేకాదు హరీష్ పాత్ర, రేష్మి పాత్ర చూస్తే రామాయణంలో రాముడు సీత పాత్రలు గుర్తొస్తాయి. అలాగే కుంచుకో బోబన్ యాక్టింగ్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. కుంచుకో బోబన్ను మించి యాక్ట్ చేసింది మాత్రం రేష్మి. హీరోయిన్ పాత్ర పోషించిన దివ్య ప్రభ చాలా బాగా యాక్ట్ చేసింది. వాళ్ళిద్దరి ఎక్స్ప్రెషన్స్ చాలా న్యాచురల్గా ఉంటాయి. నిజంగా నోయిడా ఫ్యాక్టరీలో వాళ్ళు పడుతున్న బాధలు కానీ, తిండి లేక ఇరుకు కొంపల్లో ఇబ్బంది పడుతున్న బాధలు కానీ చాలా బాగా చూపించాడు దర్శకుడు. క్లైమాక్స్లో కంపెనీ ఇచ్చే ఆఫర్ను కూడా రేష్మి ఎందుకు వదులుకున్నదో చూసిన తర్వాత మనకి చాలా బాధ కలుగుతుంది. ఇటువంటి వీడియోలు లీక్ అయినప్పుడు వెంటనే భార్యాభర్తలు ఎలా రెస్పాన్స్ కాకూడదో ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు. అలాగే పేరుకి తగ్గట్టు అరియిప్పు అంటే వెల్లడించడం, ప్రకటించడం. ఆ వీడియోలో ఉన్నది నేను కాదు అని హీరోయిన్ ఎవరి ద్వారా ప్రకటించింది అన్నది కూడా దర్శకుడు సినిమాలో చాలా బాగా చూపించాడు. ఈ సినిమా ప్రతి భార్యాభర్తలు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఎక్కడ అసభ్యకరమైన సన్నివేశాలు లేవు కానీ అటువంటి సీన్లు ఉన్నాయని తెలిపే సీన్లు వస్తూ ఉంటాయి. మహేష్ నారాయణన్ డైరెక్షన్ బాగుంది, ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది, గ్లోవ్స్ ఫ్యాక్టరీని చూపించిన విధానం కూడా చాలా బాగుంటుంది. అలాగే గ్లోవ్స్ ఫ్యాక్టరీలో జరుగుతున్న మోసాలను కూడా దర్శకుడు చాలా బాగా చూపించాడు. లాక్డౌన్ సమయంలో గ్లోవ్స్ అండ్ మాస్కుల విషయంలో వ్యాపారస్తులు ఎంత దారుణంగా చీటింగ్ చేశారు, మోసం చేశారు అన్నది ఈ సినిమాలో అక్కడక్కడ చూపిస్తాడు. పాటలే లేని ఈ సినిమాలో అద్భుతమైన యాక్టింగ్ ఉంటుంది, మైండ్ బ్లాక్ అయ్యే క్లైమాక్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణి నన్ను కొట్టమంటున్నాను, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?